హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో కొన్ని లెహెంగాస్ని చూపిస్తున్నాను ఇందులో కొన్ని బ్రైడల్ వేర్ ఫ్యాన్సీ వేర్ ఇలా కొన్ని లెహెంగాస్ ఉన్నాయి ఇవి ఎక్కడి నుంచి అంటే జట్కి ఇంతకు ముందే అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోతుంది జట్కి హాల్ వీడియోని షేర్ చేశాను కదా అందులో చూపించిన లెహెంగాస్ అన్నీ మీకు చాలా బాగా నచ్చాయి అండ్ నాకు అప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలా మెసేజెస్ వచ్చేవి అంటే వాళ్ళ ఎంగేజ్మెంట్ పార్టీస్కి ఫంక్షన్స్కి అండ్ రిసెప్షన్స్కి ఆ లెహెంగాస్ తీసుకొని వేసుకున్నామని చెప్పి పిక్స్ అవి కూడా షేర్ చేశారు నాకు కూడా ఆ జట్కి హాల్ వీడియోలో కొన్ని ఫేవరెట్ లెహెంగాస్ ఉన్నాయి ఒక లెహెంగా వేసుకున్నాను ఇక్కడ పిక్ పెడతాను అండ్ చెల్లి కూడా మా ఫ్యామిలీ ఫంక్షన్లో ఒక లెహెంగా వేసుకుంది చాలా బ్యూటిఫుల్ లెహెంగాస్ అవన్నీ అఫోర్డబుల్ ప్రైస్ అనమాట అన్నీ బిలో 2,500 బిలో 2,000 అలా కూడా ఉన్నాయి సో ఈరోజు కూడా కొన్ని లెహెంగాస్ని చూపిస్తాను చెప్పాను కదా బ్రైడల్ వేర్ ఫ్యాన్సీ వేర్ ఇలా కొన్ని ఉన్నాయి అండ్ మీకు ఈసారి కూడా డెఫినెట్గా నచ్చుతాయి ఇవన్నీ లేటెస్ట్ లెహెంగాస్ కలెక్షన్ ఆల్రెడీ మీకు ఇంతకు ముందు చూపించాను కదా ఆ వీడియోని కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను మీకు ఎవరికైనా కావాలంటే చెక్ చేయొచ్చు అండ్ నేను వేసుకున్న పిక్స్ కూడా మా చెల్లి వేసుకున్న పిక్స్ కూడా ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాను చెక్ చేయొచ్చు అఫోర్డబుల్ కాస్ట్ అనమాట బికాస్ లెహెంగాస్ అనేవి లోపల క్యాన్ వస్తాయి ఫుల్ ఆఫ్ లైనింగ్ వస్తుంది ఫుల్ ఆఫ్ వర్క్ వస్తుంది సో మనం ఈజీగా 2,000 హ్యాపీగా పెట్టేయచ్చు ఆ లెహెంగాస్కి సో ఈసారి కూడా కొన్ని లెహెంగాస్ చూపిస్తాను ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం ఈరోజు చూపిస్తున్న లెహెంగాస్ కొన్ని స్పెషల్గా గిఫ్టింగ్ పర్పస్ కోసం అని తెప్పించాను ఒక 3 ఏమో జస్ట్ రివ్యూ చేద్దాము మీకు కూడా హెల్ప్ అవ్వచ్చు ఫెస్టివల్ సీజన్ వస్తుంది కాబట్టి అని చెప్పి చేస్తున్నాను డెఫినెట్గా ఫెస్టివల్కి ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే టైం ఉంది కాబట్టి ట్రై చేస్తారని ముందుగానే చూపిస్తున్నాను సో ఈసారి కొన్ని డిఫరెంట్ కలర్స్ని ట్రై చేశాను అందులో ఒక 3 లెహెంగాస్ ఇవి మంచి డిఫరెంట్ కాంబినేషన్స్ ఇవి కొంచెం బ్రైడల్ వేర్ లాగా ఉంటాయి పార్టీ వేర్ అంటే హెవీ పార్టీ వేర్ లాగా ఉంటాయి అండ్ ఇటు సైడ్ ఒక 3 ఉన్నాయి ఇవి కొంచెం ఫ్యాన్సీ టైప్స్లో ఉంటాయి అన్నమాట సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అండ్ నా ఫేవరెట్ కలర్ కాంబినేషన్ నుంచి స్టార్ట్ చేస్తాను సో పైన కనిపిస్తున్నదంతా దుప్పట్టా అన్నమాట నేను మీకు సైడ్న పెడతాను సో దాట్ మీకు అంటే జస్ట్ ఇలా నా పైన పెట్టుకొని చూపిస్తాను మీకు క్లియర్ ఐడియా వస్తుంది ఫస్ట్ దుప్పట్టా చూపిస్తాను దుప్పట్టాకి మనకి ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది వర్క్ అంటే లైక్ కుందన్స్ లాంటివి స్టిక్ చేసి వచ్చాయి అండ్ బోర్డర్ అంతా చాలా హెవీగా వచ్చింది విత్ మిర్రర్స్ వచ్చింది ఇవన్నీ రియల్ మిర్రర్స్ అండ్ కొన్ని పర్ల్స్తోని కట్ వర్క్ స్టైల్లో వచ్చింది దుప్పట్టా అయితే చాలా బాగుంది మనకి ఏదైతే రెడ్ కలర్ లెహెంగా కలర్ వచ్చిందో ఆ కలర్ బార్డర్ వచ్చి ఆ కలర్ బార్డర్ని హైలైట్ చేశారు అండ్ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది సో ఇది దుప్పట్టా అండ్ దీనికి వచ్చిన లెహెంగా చూపిస్తాను సో దానికన్నా ముందు ఫస్ట్ బ్లౌజ్ చూసేద్దాం బ్లౌజ్ వచ్చి మనకి ఇలా వచ్చింది బ్లౌజ్ మనకి ఫుల్ ఆఫ్ ఎంబ్రాయిడరీ గోల్డెన్ కలర్ ఎంబ్రాయిడరీ థ్రెడ్తో వచ్చిన వర్క్ వచ్చింది అండ్ పర్ల్స్ కూడా ఆల్ ఓవర్ వచ్చాయి చాలా హెవీ బ్లౌజ్ అనమాట అంటే దీన్ని మనం ఫ్రంట్కి పెట్టించుకొని ఆల్రెడీ బ్యాక్ డిజైన్ వాళ్ళు ఇచ్చేసారు సో బ్యాక్ డిజైన్ ఏమో ఇలా వస్తుంది ఇక్కడ మీకు సైన్ క్యాటలాగ్ పీస్ పెడతాను సో మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇది బ్యాక్ వస్తుంది అనుకుంటా అండ్ ఇది ఫ్రంట్కి వస్తుంది సో ఫ్రంట్కి ఫుల్ వర్క్ వచ్చి మనకి చాలా బాగా ఎలివేట్ అవుతుంది ఈ ఇదేమంటారు దుపట్టా వేసుకున్నప్పుడు సో ఇది ఫ్రంట్కి వస్తుంది అండ్ లెహెంగా ఎలా వస్తుందో చూపిస్తాను సో ఇది సెమీ స్టిచ్డ్ అనమాట మనం స్టిచ్చింగ్ చేయించుకోవాలి ఫుల్ ఆఫ్ గేర్ వచ్చింది ఫుల్ ఆఫ్ గేర్ వచ్చి చాలా బాగుందన్నమాట ఈ కలర్ మీకు వీడియోకి వేరేగా కనిపిస్తుంది కానీ చాలా బ్యూటిఫుల్ కలర్ దీనిపైన ఆల్ ఓవర్ పర్ల్స్ వచ్చాయి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కింద క్యాన్ కూడా వచ్చింది సో లోపల క్యాన్ వచ్చింది అండ్ దాని లోపల మళ్ళీ లైనింగ్తో ఇంకొక క్యాన్ బోర్డర్ ఇచ్చారు అండ్ లోపలంతా కూడా మళ్ళీ లైనింగ్ ఉంది సో ఓవరాల్గా లెహెంగా అయితే చాలా బాగుంది మీకు సైడ్న ఫుల్ ఎలా ఉంటుందో అవుట్పుట్ అనేది పెట్టి చూపిస్తాను
కలర్ కాంబినేషన్ అయితే బాగుంది. ఈ సెమీ స్టిచ్ అని చెప్పాను కదా, మనకి వేస్ట్ వచ్చి ఇంత వస్తుంది అనమాట. సో ఈజీగా ఎలాంటి సైజ్ ఉన్న వాళ్ళకైనా హ్యాపీగా ఫిట్ అయిపోతుంది. అంటే మనం స్టిచ్ చేయించినప్పుడు మన సైజ్ బట్టి మనం స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది. అంత వెయిట్ అయితే ఏం లేదు, ఎందుకంటే ఇది లైట్ వెయిట్ మెటీరియల్ కదా. కిందన క్యాన్ వల్ల కొంచెం వెయిట్ ఉంటుంది. లైక్ లుక్ అనేది చాలా బాగుంటుంది, ఇలాగా బుట్ట బొమ్మలాగా వచ్చినట్టు వస్తుంది. సో క్యాన్ ఉండడం వల్ల అది అడ్వాంటేజ్. మనం ఇవి బయట షాప్స్లో తీసుకుంటే ఇంత తక్కువ రేట్కి ఇంత క్యాన్ వచ్చి రాకపోవచ్చు. ఇక్కడైతే చాలా బాగుంటుంది, బికాజ్ ఆల్రెడీ నేను వేసుకున్నాను కదా, అందుకే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నెక్స్ట్ లెహెంగా చూద్దాము. ఇది కొంచెం బ్రైడల్ వేర్ కలెక్షన్ లాగా ఉంటుంది. అండ్ ఇది ఎలా వస్తుంది అంటే, ఇది కూడా ఫుల్ ఆఫ్ వర్క్తో వచ్చింది. మనకి నడుంకి గోల్డెన్ కలర్ పట్టి వచ్చింది, అంటే గోల్డెన్ కలర్ సరీ థ్రెడ్తో వర్క్ వచ్చిన పట్టి వచ్చింది. అండ్ కింద అంతా ఫుల్ ఆఫ్ వర్క్ వచ్చింది. నేను సైడ్ని పెడతాను చూడండి, మంచి వర్క్ అన్నమాట. అండ్ కింద లెహెంగాకి సో కొంచెం గ్యాప్ వచ్చేసింది, అంటే ప్లెయిన్ వచ్చింది. ప్లెయిన్ వచ్చి కింద నుంచి ఫుల్ వర్క్ ఇచ్చారు. ఇది చాలా నీట్గా ఉందన్నమాట, మనం వేసుకున్నప్పుడు ఆ వర్క్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. చాలా బాగుంది, ఇలా కంప్లీట్ వర్క్ వచ్చింది. అండ్ కిందనేమో లోపల ఒక లైనింగ్ వచ్చింది, అండ్ లైనింగ్ లోపల క్యాన్ వచ్చింది. అండ్ యా, సో ఈ క్యాన్ వల్ల మనకి చెప్పాను కదా, ఇందాక లెహెంగా లాగా కొంచెం లెహెంగా అనేది నిలబడుతుంది, అండ్ లుక్ కూడా బాగా వస్తుంది. సో వెయిట్ అయితే అంతగా ఏం లేదు, ఎందుకంటే ఇది జార్జెట్ మెటీరియల్ కదా, వెయిట్ మినిమల్ వెయిట్ ఉంది, అది కూడా క్యాన్ వల్ల వెయిట్ అనమాట. సో ఇది లెహెంగా. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్ ఏమో బ్లౌజ్కి ఫుల్ ఆఫ్ వర్క్ వచ్చింది. ఇది బ్యాక్కి అనుకుంటా, ఇది బ్యాక్కి అండ్ ఇది ఫ్రంట్కి. సో లైనింగ్ వేయించుకొని స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది. కంప్లీట్ వర్క్ వచ్చింది కాబట్టి ఇంకా వర్క్ అలాంటివి ఏమి చేయించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇవి హ్యాండ్స్ అన్నమాట. సో ఇది బ్లౌజ్. అండ్ దుపట్టా వచ్చి ఇలా వస్తుంది, పెద్ద దుపట్టానే వచ్చింది. దుపట్టాకి కూడా కంప్లీట్గా ఏదైతే బార్డర్ మనకి లెహెంగాకి వచ్చిందో, లెహెంగా నడుముకి వచ్చిందో అదే బార్డర్ వచ్చింది. అండ్ ఇది ఇలాంటి మెటీరియల్ వచ్చి కంప్లీట్ వర్క్ వచ్చింది. చాలా చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత. సో ఇది సెకండ్ లెహెంగా. వీటి ప్రైజెస్ అండ్ వీటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఎవరికైనా నచ్చితే చెక్ చేయొచ్చు. అండ్ లోపల క్యాటలాగ్ పిక్స్ కానీ రియల్ పిక్స్ కానీ అన్నీ ఉంటాయి, అవి కూడా చూడొచ్చు. నేను కూడా ఇక్కడ వేసుకొని చూపిస్తున్నాను కాబట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ లెహెంగా చూద్దాము. అన్నీ ఈరోజు నేను చూపిస్తున్నవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. ఫస్ట్ చూపించింది ఒక టూ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. అండ్ సెకండ్ చూపించింది మొత్తం అంతా ఒకే కలర్, ఒక మెరూనిష్ రెడ్ టైప్లో ఉంటుంది. అండ్ ఇది పింక్ అనమాట, పింక్ కలర్లో వస్తుంది. ఫస్ట్ కింద లంగా చూపిస్తాను. ఎంత బాగుందంటే ఇది కొంచెం వెయిట్ ఉంటుంది మనకి, బికాస్ మొత్తం వర్క్ వచ్చింది కదా. అండ్ దీనికి యూస్ చేసిన క్లాత్ కూడా కొంచెం రా సిల్క్ టైప్లో షైనింగ్గా ఉండే క్లాత్, కొంచెం థిక్గా ఉంది క్లాత్ కూడా, బికాజ్ ఈ వర్క్ నిలబడాలి కదా, అందుకే థిక్ క్లాత్ ఇచ్చారు. దానివల్ల కొంచెం వెయిట్ ఉంది. అండ్ క్యాన్ కూడా చాలా హెవీగా వచ్చింది, అంటే కిందన ఒకటే కాదు పైనుంచి క్యాన్ వచ్చింది. సో ఇది ఎలా ఉంటుందో చూపిస్తాను. సో మొత్తంగా ఇలా వర్క్ వచ్చింది, ఫుల్ టు బ్రైడల్ వేర్ లాగా ఉందన్నమాట. సో ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్ దేనికైనా వేసుకోవచ్చు. అండ్ యా, ఫుల్ ఆఫ్ వర్క్ పైనుంచి కింద వరకు కంప్లీట్ ఒకటే వర్క్. అండ్ లోపల చూపిస్తాను. సో లోపల ఒక లైనింగ్ మెటీరియల్ వచ్చింది, అండ్ దాని లోపల క్యాన్ చాలా పెద్దది వచ్చింది. సో ఈ లెహెంగాకి ఆల్రెడీ క్యాన్ వచ్చింది, అండ్ ఆల్మోస్ట్ పైనుంచి వచ్చింది కదా, అంటే మిడిల్ ఆఫ్ ద లెహెంగా నుంచి వచ్చింది కదా. దీనివల్ల వేసుకున్నప్పుడు లుక్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది. అండ్ ఇది లెహెంగా దీనికి. సో ఇంత హెవీగా లెహెంగా వచ్చింది కాబట్టి దుపట్టా అనేది ప్లెయిన్గా వస్తేనే బాగుంటుంది, అందుకని దుపట్టాని జస్ట్ ప్లెయిన్
నెట్ మెటీరియల్ తో ఇచ్చేసారు. ఈ నెట్ అనేది హార్ష్ గా లేదు, సాఫ్ట్ గానే ఉంది. అండ్ జస్ట్ ఒక బోర్డర్ అటు ఇటు బోర్డర్ ని ఇచ్చారన్నమాట, జస్ట్ టు హైలైట్. సో ఇలా బోర్డర్ ని అటు ఇటు ఇచ్చేసారు. అండ్ ఇప్పుడు బ్లౌజ్ ఎలా వస్తుందో చూపిస్తాను. బ్లౌజ్ కూడా హెవీగా ఏదైతే లెహెంగా ఎలా వచ్చిందో అలానే బ్లౌజ్ కూడా కొంచెం హెవీగానే వచ్చింది. ఇది ఫ్రంట్ పార్ట్ అనుకుంటా. అండ్ ఇక్కడ బ్యాక్కి వచ్చింది అండ్ హ్యాండ్స్కి వచ్చింది. సో ఇది బ్యాక్నా, సో ఇది బ్యాక్ అండ్ ఇవి హ్యాండ్స్. సో లెహెంగాకి లెహెంగాకి ఫుల్ వర్క్ వచ్చింది, బ్లౌజ్కి ఫుల్ వర్క్ వచ్చింది. దుపట్టా ఏమో జస్ట్ ప్లెయిన్ వచ్చి ఒక బార్డర్ వచ్చేసింది అన్నమాట. సో ఈ మెటీరియల్ చెప్పాను కదా, మంచి షైనింగ్ ఉన్న మెటీరియల్ అన్నమాట. అండ్ ఇది కొంచెం థిక్గా ఉంది, దీని క్లాత్ అనేది లోపల మనకి ఇలాంటి పేపర్ పెట్టి వర్క్ ఇచ్చారు. సో ఇది థర్డ్ లెహెంగా, బ్రైడల్ ఆర్ పార్టీ వేర్ లెహెంగాస్లో ఈ త్రీ చూపించాను కదా. ఫ్యాన్సీ వేర్లో చూద్దాము. ఫ్యాన్సీ వేర్లో ఫస్ట్ లెహెంగా వచ్చి ఇది. ఇది ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్, కొంచెం రేర్ కలర్ కాంబినేషన్ లాగా అనిపించింది. ఈ కలర్ని ఏమంటారో తెలీదు, ఒక సీ గ్రీన్ అనొచ్చేమో, సీ గ్రీన్ కలర్ లాంటిది. అండ్ దీనిపైన కంప్లీట్గా మనకి సో ఇలా వర్క్ వచ్చింది. ఇది ప్రింట్ కాదు, వర్క్ అన్నమాట, లైక్ థ్రెడ్తోని వర్క్ వచ్చింది. కంప్లీట్గా పైన పట్టీ అంటే నడుంకి చిన్న పట్టీ ఇచ్చారు అండ్ కంప్లీట్గా ఇలా ఫుల్ వర్క్ లాగా వచ్చింది. సో ఇలాంటి సీ గ్రీన్ కలర్ పైన మనకి ఏదైతే బ్లౌజ్ అండ్ దుపట్టా వస్తుందో ఆ కలర్ కాంబినేషన్స్ యూజ్ చేసి వర్క్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు బ్లౌజ్ ఎలా వస్తుందో చూపిస్తాను. దీనికి రోపలంతా లైనింగ్ ఉంది, మనకి ఇలాంటి లైనింగ్ వేశారు. అండ్ బట్ దీనికి క్యాన్ క్యాన్ రాదనమాట, సో ఇది నార్మల్గా ఉంటుంది వేసుకున్నప్పుడు. క్యాన్ క్యాన్ ఉంటే కొంచెం చెప్పాను కదా, అది మనకి లుక్ అనేది బాగా వస్తుంది. ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే ఆన్లైన్లో మనకి క్యాన్ క్యాన్ పెట్టికోట్స్ అవైలబుల్గా ఉంటాయి, అవి వేసుకోండి. ఇది బ్లౌజ్. సో బ్లౌజ్ కూడా ఏదైతే మనకి కింద లెహెంగా వచ్చిందో సేమ్ అలానే వచ్చింది బ్లౌజ్ అంతా కూడా. అండ్ దుపట్టా ఏమో సో ఇలా వస్తుంది. ఈ టూ కలర్ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సీ గ్రీన్ విత్ ఇది ఆరెంజిష్ పింకిష్ టోన్ ఉన్న దుపట్టా అనమాట. బాగుంటుంది, లైక్ ఎథ్నిక్ వేర్ లాగా ఉంటుంది. సో ఫ్యాన్సీగా కూడా ఉంటుందన్నమాట కింద లెహెంగా వల్ల, అంటే కొంచెం ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ వచ్చింది కదా అందుకు. సో ఇది ఫోర్త్ లెహెంగా. సో నెక్స్ట్ లెహెంగా వచ్చి ఇలాంటి మంచి బేబీ పింక్ కలర్ అనమాట. ఇది ఎలా ఉందో చూపిస్తాను. ఈ లెహెంగా కూడా మనకి పార్టీ వేర్లానే ఉంటుంది, బట్ కలర్ అండ్ దీనిపైన ఉన్న వర్క్ అనేది కొంచెం ఫ్యాన్సీ లుక్ రావడం వల్ల ఫ్యాన్సీ వేర్ లాంటి లెహెంగా అని చెప్పాను. సో కావాలనుకుంటే దీన్ని కూడా ఫంక్షన్స్కి, మన ఈవెంట్స్కి, ఇంట్లో ఈవెంట్స్కి వేసుకోవచ్చు. సో ఫుల్ ఆన్ వర్క్ వచ్చింది. సో కంప్లీట్గా థ్రెడ్ వర్క్ ఆల్ ఓవర్ వచ్చింది పైనుంచి కింద వరకు. అండ్ చాలా మంచి గేర్ వచ్చింది లెహెంగాకి, దాంతోపాటు లోపల క్యాన్ క్యాన్ వచ్చింది దీనికి కూడా. అండ్ కలర్ అయితే చాలా బాగుంది, కొంచెం ఫేర్గా ఉన్న వాళ్ళకి అండ్ మీడియం స్కిన్ టోన్ వాళ్ళకి ఈ కలర్ అనేది బాగా సెట్ అవుతుంది. సో ఫుల్ ఈ లెహెంగా అంతా కంప్లీట్ ఒకే కలర్తో వచ్చింది కదా, లైక్ బేబీ పింక్ కలర్తోనే వచ్చింది. సో ఎవరైతే లైట్ కలర్స్ ఇష్టపడతారో అండ్ పింక్, బేబీ పింక్ లాంటి కలర్స్ ఇష్టపడతారో వాళ్ళు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఇప్పుడు బ్లౌజ్ అండ్ దుపట్టా ఎలా వచ్చిందో చూద్దాము. సో ఈ లెహెంగా కూడా కింద ఫుల్ వర్క్ రావడం అండ్ ఫుల్ మంచి గేర్తోని వర్క్ రావడం వల్ల దుపట్టా సింపుల్గా ఇచ్చారు, అలానే బ్లౌజ్ కొంచెం హెవీగానే ఇచ్చారు. బ్లౌజ్ ఎలా వచ్చింది అంటే దీన్ని కూడా కంప్లీట్గా, ఈరోజు నేను చూపించిన దుపట్టాస్ అన్నీ కంప్లీట్గా వర్క్తోని, అంటే బ్లౌజ్ పీసెస్ అన్నీ కంప్లీట్గా వర్క్తో వచ్చాయి. దీన్ని జస్ట్ యాజ్ ఇట్ ఈస్ కుట్టించుకుంటే సరిపోతుంది. సో ఇలా వస్తుంది, కంప్లీట్ థ్రెడ్ వర్క్ అన్నమాట.
అండ్ హ్యాండ్స్కి కూడా కంప్లీట్ థ్రెడ్ వర్క్ వచ్చింది. అండ్ దుపట్టా ఎలా వచ్చింది అంటే ఇలా వచ్చింది. బోర్డర్ అటు ఇటు బోర్డర్ వచ్చేసి మంచి నెట్ కలర్ నెట్ అన్నమాట. ఇది సాఫ్ట్ నెట్, దీనిపైన చిన్న సీక్వెన్స్ వర్క్ లాగా ఇచ్చారు. సో ఈరోజు కలెక్షన్లో లాస్ట్ లెహెంగా చూపిస్తున్నాను. ఇది మంచి కలర్ కాంబినేషన్తో వచ్చింది, కొంచెం రేర్ కలర్ కాంబినేషన్, లైట్ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట. ఇది ఎలా ఉందో చూసేద్దాం. సో దీనికి కూడా కంప్లీట్గా ఫుల్ వర్క్ వచ్చింది, టాప్ టు బాటమ్ లెహెంగా మొత్తం వర్క్ వచ్చింది అనమాట. ఇది కూడా మంచి ఎంబ్రాయిడరీ థ్రెడ్తో కంప్లీట్ వర్క్ వచ్చింది. సో మనకి లెహెంగాకి మొత్తం ఇలా వర్క్ వచ్చేసింది పైనుంచి కింద వరకు. అండ్ కిందన పెద్ద బోర్డర్ లాగా వచ్చిందనమాట. సో ఈ బ్లూ, లైట్ బ్లూ కదా, బాగుంటుంది, మంచి లైట్ బ్లూ కలర్. ఇది సారీస్లో కూడా మనకి దొరకడం కష్టమే, ఈ కలర్ అనేది కొంచెం రేర్ కలర్ కాంబినేషన్. అండ్ దీని లోపల కూడా మనకి క్యాన్ క్యాన్ వచ్చింది. సో ఈరోజు చూపిస్తున్న లెహెంగాస్ అన్నిటికీ క్యాన్ క్యాన్ వచ్చింది, ఒకటి దానికి తప్ప. అది కొంచెం సింపుల్గా ఉంటుంది అనమాట వేసుకున్నప్పుడు. ఇవన్నీ కొంచెం క్యాన్ క్యాన్ ఉండడం వల్ల మనకి బాగా ఎలివేట్ అవుతాయి. సో దీని కూడా ఫుల్ గేర్ వచ్చింది, పెద్ద మంచి గేర్ వచ్చింది. సో పెట్టుకున్న తర్వాత కూడా లుక్ బాగుంటుంది. సో మీకు సైడ్న నేను పెట్టుకొని చూపిస్తాను క్లియర్గా అర్థం అవడానికి. అండ్ ఇప్పుడు బ్లౌజ్ ఎలా ఉందో చూసేద్దాం. బ్లౌజ్కి కూడా చాలా మంచి వర్క్ వచ్చింది, చాలా నీట్గా ఉంది వర్క్ అంతా కూడా. ఈ బ్లూ పైన పింక్ కలర్ ఫ్లవర్స్ అవి రావడం వల్ల మంచిగా కనిపిస్తుంది. సో ఎవరైతే రెడ్ ఆర్ మెరూన్స్, పింక్స్ ఇలాంటి కలర్స్తో, డార్క్ కలర్ పింక్స్ వీటితో బోర్ అయిపోతారో వాళ్ళు లాస్ట్ చూపించిన టూ లెహెంగాస్ని ట్రై చేయొచ్చు. నా పెళ్ళి టైంలో నాకు ఇలాంటి కలెక్షన్ ఆన్లైన్లో ఉంటాయని అదంతా అంత ఐడియా లేదు, అంటే ఎంత బాగుంటాయని కూడా తెలియదు అప్పట్లో. సో అప్పుడు నేను బయటికి నీరూస్ ఇలాంటి షాప్స్కి వెళ్ళి 12,000, 13,000, 15,000 ఈ రేంజ్ పెట్టి కొన్నాను. సో ఇప్పుడు ఆలోచిస్తుంటే అమ్మో అంత డబ్బులు వేస్ట్ చేశానని అనిపిస్తుంది. సో ఇది ఫ్రంట్కి వస్తుంది. అండ్ బ్యాక్ నేమో సింపుల్గా ఇలా వచ్చేసింది అనమాట. డీప్ కట్ వచ్చి, డీప్ నెక్ వచ్చి చిన్న వర్క్ వచ్చింది. అండ్ హ్యాండ్స్కి కూడా వర్క్ వచ్చింది. సో ఇప్పుడు దుపట్టా ఎలా వచ్చిందో చూద్దాము. ఇది దుపట్టా. దుపట్టాకి బోర్డర్ అటు ఇటు ఏదైతే బ్లూ లెహెంగా ఉందో ఆ కలర్ ఇచ్చారు. అండ్ దుపట్టా అంతా ఇలాంటి చిన్న చిన్న వర్క్ వచ్చేసింది. సో ఈ దుపట్టాస్ కూడా అన్నీ చాలా పొడుగ్గా వస్తాయి, అంటే లెంత్ అంతా చాలా బాగుంటుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ కింద గేర్ కూడా చాలా ఎక్కువ గేర్ వస్తుంది. సో ఎలాంటి సైజ్ వాళ్ళైనా, ఎక్సెల్ సైజ్, డబుల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళకైనా హ్యాపీగా ఫిట్ అవుతుంది. అండ్ ఇవి ఈరోజు నేను చూపించిన లెహెంగాస్ కలెక్షన్ జట్కీ నుంచి. ఆల్రెడీ ఇంతకు ముందే జట్కీ హాల్ వీడియో చేశాను, ఆ వీడియోలో కొన్ని బ్యూటిఫుల్ లెహెంగాస్ నేను చూపించాను. ఇన్కేస్ అవి చూడాలనుకుంటే దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయొచ్చు. ఎవరికైనా లెహెంగాస్ మీద ఇంట్రెస్ట్ ఉండి పర్చేస్ చేయాలి అనుకుంటే బయట కొనడం కన్నా నా సజెషన్ ఏంటి అంటే ఇలా ఆన్లైన్లో కొనుక్కోండి, ట్రై చేయండి, నచ్చితే ఉంచుకోండి, లేదంటే రిటర్న్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు. బట్ రీజనబుల్ ప్రైజెస్లో నాకైతే మంచి కలెక్షన్ ఉంది జట్కి వాళ్ళ దగ్గర అని అనిపిస్తుంది. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా, లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెట్టాను, కావాలనుకుంటే చెక్ చేయొచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.